సో ఎందుకు కమర్షియల్ వైపు అడుగులేదు? లైక్ ఎ లేట్ ఎంట్రీ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్ ఆఫ్టర్ వి హావ్ లైక్ ఎ ఫెంటాస్టిక్ రంజీ రికార్డ్. ఆర్జీబీ ప్రెజెన్స్ అంటే ఇంకా అంతకన్నా లైఫ్ జన్మధన్యం. క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏం చేస్తుంది? పొద్దున్నే అయితే మెట్రోపాలిటన్ కేఫ్కి వెళ్ళి చాయ్ తాగి మాట్లాడుకుని రెండు చాయ్లు రెండు సిగరెట్లతో అయిపోతుంది. ఓకే, రాత్రి అయితే? రాత్రి అయితే బ్రాందీ బీర్తో అయిపోతుంది. ఇద్దరితో మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ఈయనేమో స్మార్ట్ ఫోన్, మీరేమో ఎర్ర బట్టను పచ్చబట్టు. పవర్ ఆఫ్ క్లేశం అంటే బాగా అందరికీ అర్థం అవుతుంది. సో ఆయనది ఇప్పుడు బాగా ట్రెండింగ్, పుష్ప టూ షూటింగ్ ఇబ్బంది అయిపోయింది, ఆగుతుంది. సో ఆయన్ని తీసుకెళ్లారు. సో మీకేమన్నా తెలుసా దాని గురించి? డెఫినెట్లీ ఇప్పుడు నువ్వు అడిగావు కాబట్టి మా మధ్య డిస్కషన్ అదంతా జరుగుతుంది. మీరు లోకేష్ కనకరాజ్ గారి మేకింగ్ స్టైల్ గురించి మీరు అబ్జర్వ్ చేసినప్పుడు ఏమైనా చెప్పండి. చూసి చాలా ఎక్సైట్ అయ్యి తీసుకెళ్ళాను, అనవసరంగా తీసుకెళ్ళింది అనిపించింది అరగంట తర్వాత. సో ఆడేమి సీక్రెట్ ఏజెంట్ రోహిత్, ఆడెందుకు అందరితో మంది డ్యాన్స్ చేస్తున్నాడు రోడ్డు మీద? ఆ మేకింగ్లో ఏదన్నా మేకింగ్ స్టైల్లో అబ్జర్వ్ చేసినప్పుడు సినిమా చూసినప్పుడు ఓకే ఈ సీన్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్, వి ఆర్ గోయింగ్ టు గో టు ది నెక్స్ట్ సీన్, సో ఐ కట్ దట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్. మీరు అభిమానించే ఆర్జీవీ గారు ఆయన లైక్ ఫార్ములా బ్రేకర్. Yes. సో ఇకపై ఎలా ఉండబోతున్నారు, ఫార్ములా మేకర్సా ఫార్ములా బ్రేకర్సా? ఒకటి ఏం జరిగినా తీస్తూనే అయితే ఉంటాం. ఒకవేళ మాకు థియేటర్లో ఒకవేళ ఏం వర్కౌట్ జరగలేదా, అట్లా స్టిల్ మేక్ ఫిల్మ్స్. లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్ అండ్ మై డియర్ నిబ్బీస్ అండ్ నిబ్బాస్, వెల్కమ్ టు ఫిల్మీ ఫోకస్. నేను మీ ప్రియమైన దర్శన్. నాతో పాటు ఎవరున్నారంటే, జనరల్గా డబుల్ ఇంజన్ అంట, ఇంకో ఇక్కడ రెండు వీల్స్ ఉన్నాయి, రెండు ఇంజన్స్ ఉన్నాయి. సో వాళ్ళిద్దరి మధ్య బ్యాలెన్స్ ఏంటో కనుక్కుందాం. అండ్ మనం బేసికల్లీ అంటూ ఉంటాం కదా రౌండ్ టేబుల్ సమావేశం అని, ఇది మనం ఫార్ములాని బ్రేక్ చేస్తున్నాం, ఇది రెక్టాంగులర్ టేబుల్ అనమాట. ఒక మంచి డిస్కషన్, ఒక ఫిల్మీ ఫోకస్ కాబట్టి కంప్లీట్ ఫోకస్ ఫిల్మ్స్ మీద ఈరోజు అనమాట. టాపిక్ చాలా బాగుంటుంది, ఖచ్చితంగా చూడండి. మనతో పాటు ఉన్న మేకర్స్తో మాట్లాడేద్దాం. హాయ్ రోహిత్ గారు అండ్ హాయ్ శశి గారు. హాయ్ దర్శన్. యా, బాగున్నారా? ఎస్. నా ఫేవరెట్ డైరెక్టర్ పేరు మీ పేరు ప్రియదర్శన్. నా ఫేవరెట్ హీరోయిన్ వాళ్ళ ఫాదర్ పేరు కూడా కళ్యాణి దర్శన్. యా, ఓకే. సో ముందుగా డబుల్ ఇంజన్ గురించి ఇదే అడుగుదాం అనుకుంటున్నాను. యాక్చువల్లీ డబుల్ ఇంజన్ మీరిద్దరు కాబట్టి, సో మీరిద్దరు ఆల్మోస్ట్ డెకేడ్ నుంచి వర్క్ చేస్తున్నారు, కలిసి ట్రావెల్ అవుతున్నారు. యా, రైట్. డెకేడ్ అయిపోయి ఉంటుంది, మేబీ 10 ఇయర్స్ అబో అయింది కదా. సో మీ ఇద్దరి మధ్య బ్యాలెన్సింగ్ ఎలా ఉంటుంది, అంటే ఒక ఇంజన్ ముందుకు వెళ్ళడం, ఒక ఇంజన్ బ్యాలెన్స్ చేయడం అలాగేదో అనుకుంటున్నాను. అంటే ఎక్కువ స్టోరీ డిస్కషన్స్కి మీరు వెళ్తారని తెలిసింది, ఫార్వర్డెడ్ స్టోరీ డిస్కషన్స్ కదా, సారీ నెరేషన్కి మీరు వెళ్తారని తెలిసింది. సో ఈయన బ్యాలెన్సింగ్గా ఒక అంటే ఇప్పుడు మెట్రో ట్రైన్ ఇదిలో చెప్పాలంటే రెండు ఇంజన్లు ఉంటాయి కదా, అటు ఇటు ఇటు వెళ్ళాలంటే ఇటు, ఇటు వెళ్ళాలంటే ఇటు, అలా అలా ఉంటుంది అనమాట మాది. సో ఒకరు బ్యాలెన్సింగ్, ఒకరేమో ఫార్వర్డ్. సో డబుల్ ఇంజిన్ గురించి చెప్పుకోవాలి అంటే, మీరు ట్రైలర్ చూపించేదాకా మాకు మేమేవో ఒక్కొక్కరు ఒక్కొక్క ఊహలు, ఇందాక వచ్చిన వాళ్ళు అందరూ చెప్పుంటారు కదా మీకు ఒక్కొక్కరు ఒక్కొక్క ఊహలు ఏంటి అంటే, డబుల్ ఇంజిన్ సర్కార్ గురించి లాస్ట్ టైం మోదీ గారు కూడా మాట్లాడారు. అంటే రెండు మైండ్ సెట్, డిఫరెంట్ సర్కార్లు ఉన్నప్పుడే మనకి పనులు బాగా జరుగుతాయి అంట. సో మీరు రెండు చోట్ల సేమ్ సర్కార్ ఇస్ డబుల్ ఇంజిన్ సర్కార్? యా యా, yes yes. సెంట్రల్ అండ్ స్టేట్, స్టేట్ లో రెండు చోట్ల బీజేపీ ఉంటది, అదే రెండు వేరు వేరు ఉంటే పనులు జరగవు, సెంట్రల్ స్టేట్ లో ఉంటే పనులు బాగా జరుగుతాయి. మమ్మల్ని కొంతమంది అలాంటి పొలిటికల్ ఫిల్మ్ అస్సలు సంబంధం లేదు దానికి. బేసికల్లీ డబుల్ ఇంజిన్ అదే టూ హెడెడ్ స్నేక్, దాన్ని పట్టుకోవడానికి పట్టుకుంటే జీవితాలు మారిపోతాయి అనుకునే ఒక ముగ్గురు కుర్రాళ్ళ కథ. దాన్ని డబుల్ ఇంజిన్ అంటారని మీరు చెప్పిన దాకా నాకు తెలియదు, చాలా మాకే తెలియదు, మాకు ఫ్రెండ్ చెప్పేదాకా. అప్పుడు అది టైటిల్ పర్ఫెక్ట్ అనిపించింది, ఎక్సైటింగ్ అండ్ క్యూరియస్ టైటిల్. ఇప్పుడు ఎలా అయితే ఏంటి డబుల్ ఇంజిన్ అనుకుంటున్నారు కదా. సో ఓకే, సో ఆ గోల్డెన్ శాండ్ బో గురించి ఆల్రెడీ బ్లఫ్ మాస్టర్ సినిమా జస్ట్ ఒక చిన్న శాంపుల్ అనమాట. సో మీరు ఏమైనా ఎక్స్టెండెడ్గా టచ్ చేసే, దాని గురించి ఎక్కువ ఇన్ డెప్త్ టచ్ చేసే అవకాశం ఉన్నదా స్నేక్? దట్ ఈస్ యాక్చువల్లీ జస్ట్ లైక్ ఏమంటారు ప్లాట్ పాయింట్ అరౌండ్ విచ్ ద సినిమా మొత్తం నల్లు త్రీ బాయ్స్ అండ్ వన్ అదర్ గై, వాళ్ళు పవన్ పట్టుకోవడానికి ఒకరిని హైర్ చేస్తారు. ఇట్స్ అబౌట్ దేర్ డైనమిక్స్, వాళ్ళ ఫ్రెండ్షిప్. ఇట్స్ ఫిల్మ్ అబౌట్ ఫ్రెండ్షిప్. ద స్నేక్ ఈస్ జస్ట్ లైక్ లాగ్ లైన్. అండ్ మీరు చాలా నేటివిటీకి చాలా చాలా ఇంకా నేటివిటీకి దగ్గర అనకూడదు, నేటివిటీలోనే సినిమాలు తీస్తూ ఉంటారు కదా, అంటే సింక్ సౌండ్ బట్టి కూడా చెప్పొచ్చు. సో అంటే ఎందుకు మీరు కమర్షియల్ వైపు ఎందుకు అసలు
ఆలోచన లేదు. ఎందుకంటే డెకేడ్ అయిపోయింది, మీరు కమర్షియల్ మైండ్ సెట్తో ఉంటే ఇప్పటికీ దాన్ని క్యాష్ చేసుకోవాలి, ఒక సినిమాని క్యాష్ చేసుకోవాలి అని ఆలోచించవచ్చు. బట్ మీరు తీసే సినిమాలన్నీ ఫార్ములా బ్రేకర్స్ అనమాట. లైక్ ఆర్జీవి గారు ఒక సినిమాని ఇప్పటికీ మనం చూస్తాం, మణిరత్నం గారి సినిమాలని మనం ఇప్పటికీ చూస్తూ ఉంటాం. బట్ కొన్ని కమర్షియల్ పెద్ద హిట్ల సినిమాలని మళ్ళీ మళ్ళీ రిపిటేటివ్గా చూడలేం కొన్నేళ్ళ తర్వాత. ఇప్పుడు మణిరత్నం గారి సినిమాలు ఇప్పటికీ మనం చూడగలుగుతాం. సో మీరు ఆ కైండ్ ఆఫ్ ఆలోచనలు మీకు ఉన్నట్టు అనిపించింది నాకు. సో ఎందుకు కమర్షియల్ వైపు అడుగులేదు ఎందుకు? అంటే మేము వీఆర్ ట్రయింగ్ టు క్రియేట్ మా ఓన్ కమర్షియల్ స్పేస్. వీఆర్ ట్రయింగ్ టు కైండ్ ఆఫ్ ప్రూవ్, ఐ గెస్, ఇది కూడా దిస్ విల్ కమర్షియలీ వర్క్ ఇన్ ఎ థియేటర్, పీపుల్ విల్ ఎంజాయ్ ఇట్ ఇన్ కమ్యూనిటీ. ఇన్ ఎ థియేటర్ చూడడం విల్ మల్టిప్లై ద ఎఫెక్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ మోర్ దెన్ వాచింగ్ ఇట్ అట్ హోమ్. ఎందుకంటే ఆల్రెడీ మేము తీసిన వెబ్ సిరీసెస్ ఆర్ అదర్వైజ్ ఫిల్మ్స్ మేము స్క్రీన్ చేసినప్పుడు వీ గెట్ ఆడియన్స్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ద స్టేట్. వీ హ్యాడ్ సమ్ డూడ్ హూ కేమ్ ఫ్రమ్ కేరళ, శీష్ మహల్ అనే సినిమా స్క్రీనింగ్కి. సో అండ్ వాళ్ళు అండ్ దెన్ దే వాచ్ ఇట్ ఆన్ ద బిగ్ స్క్రీన్. ఒక రకంగా వీ హ్యాడ్ లైక్ పెద్ద టెస్ట్ రన్ అయిపోయింది థియేటర్లో, హౌ విల్ దిస్ ఫిల్మ్ వి ఆర్ ఎనీ ఆఫ్ ద ఫిల్మ్స్ వీ మేడ్. సో నౌ ఇట్ విల్ బి టు బ్రాండ్ న్యూ ఆడియన్స్. అంటే నాకు లైక్ 2013లో మేము శీష్మహల్ స్టార్ట్ చేసినప్పుడు, అప్పుడు టెక్నాలజీ ఎట్లయితే మారుతుందో, స్మార్ట్ ఫోన్స్ హెవీగా వచ్చేయటం మొదలైందో, అప్పుడు నేను ఒకటి అనుకుని మేబీ దాంట్లో ఉండిపోయాను. ఒకటి లైక్ ఎవ్రీ మొబైల్ ఈజ్ మై స్క్రీన్, అక్కడికి రీచ్ అయితే చాలు. ఓకే, అంటే ఇప్పుడు చాలామందికి నా జనరేషన్ వాళ్ళకి ఏముంటుంది, ఫిల్మ్ మీద సినిమా తీయాలి అని చెప్పి ఫిల్మ్ కెమెరాతో. బట్ నేను ఎప్పుడు తొందరగా టెక్నాలజీతో మూవ్ అయిపోయేవాడిని, 5D వచ్చినాక 5Dతో మొదలు పెట్టేసి సినిమా. సేమ్ విత్ స్క్రీన్ అంటే నాకు మొబైలే. నేను థియేటర్కి వెళ్తే నాకు 100 ఇస్తారా 20 ఇస్తారా ఇట్లా ఉండేది. బట్ ఇప్పుడు నాకు ప్రతి ఒక్కళ్ళ చేతిలో మొబైల్ ఉంది, దానికి రీచ్ అవ్వగలిగితే చాలు అనుకున్నా. కానీ మాకు మార్కెటింగ్ అనేది తెలియకపోవడం పట్టించుకోలేదు అసలు. కంటిన్యూస్గా తీసుకుంటూ వెళ్ళాను తప్పితే దీన్ని ఎలా ప్రమోట్ చేయాలి, ఎలా చేస్తే వెళ్తుంది, అది ఆ నాలెడ్జ్ లేకపోవడం. బట్ స్టిల్ ఆ టాలెంట్ లేకపోవడం, టాలెంట్ అదే నాలెడ్జ్ అండ్ టాలెంట్. సో దానివల్ల అలా 10 ఏళ్ళు గడిచిపోయినాయి. అదే రోహిత్ అన్నట్టు అంత టెస్ట్ రన్ అయిపోయింది, ఇప్పుడు డబుల్ ఇంజన్ ఇస్ రెడీ. సో ఇప్పుడు క్రియేటివ్ లైక్ లేట్ ఎంట్రీ ఇంటూ ఇంటర్నేషనల్ క్రికెట్, వి హావ్ లైక్ ఎ ఫెంటాస్టిక్ రంజీ రికార్డ్. సో క్రియేటివ్ ప్రాసెస్ తో మార్కెటింగ్ ప్రాసెస్ కూడా యాడ్ అవుతుంది అన్నమాట ఇప్పుడు. అంటే దాన్ని చూసుకోవడానికి ఒక ప్రొడ్యూసర్ ఉన్నాడు. సో మేము ఇప్పుడు మీరు అంతా వస్తున్నారు ఇంటర్వ్యూ చేస్తున్నారంటే ఇది మేము చేయగలిగే వాళ్ళకి కాదేమో, మేము ఎంతో రిక్వెస్ట్ పెడితే ఎవరన్నా చేస్తారు ఒకటి. అలా కాకుండా ఇలా బొంబార్డింగ్గా జనాల్లోకి తీసుకెళ్ళటం అనే దానికి ఒక పర్సన్ ఉన్నాడు, రెస్పాన్సిబుల్ పర్సన్. ఇంకా ఫ్యూచర్ కూడా అలాగే ఉంటుంది అనుకుంటున్నాం. విల్ బి ఏ ప్రొడ్యూసర్, మనం జస్ట్ తీస్తే చాలు ఒక ఇంట్రెస్టింగ్ సినిమా. అండ్ అంటే ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు ఆల్రెడీ సిడ్ గారిని విశ్వదేవ్ గారిని పట్టుకున్నారు. అంటే పరేష్ అని లాస్ట్ టైం వచ్చింది, మంచి సక్సెస్ వచ్చింది ఆ సినిమాకి. అది దగ్గుబాటి రానా ప్రెజెంట్స్ అనే ఒక చిన్న నేమ్ దానికి అంటే క్యూరియాసిటీ క్రియేట్ చేసి ప్రజల్లోకి తీసుకెళ్ళింది, ఆడియన్స్ లోకి. సో మీరు ఎందుకు అలాంటిది ట్రై చేయలేదు ఇప్పుడు దగ్గుబాటి రానా గారిని అప్రోచ్ అయ్యి? సో అలాంటి ప్రెజెంట్స్ లేదంటే ఎస్పీ ప్రొడక్షన్స్ బ్యానర్ లో రావడం ఇలాంటివి అట్లా మేం కాదు కదా, ఇప్పుడు అది ప్రొడ్యూసర్ పని. సో అక్కడ ఏ పేరు వచ్చినా మాకు ఓకే. ఇప్పుడు ఆర్జీబీ ప్రెజెన్స్ అంటే ఇంక అంతకన్నా లైఫ్ జన్మదన్యం. బట్ ఆయన అందరు కదా, ఇప్పుడు మాకు ఫ్రెండ్స్ ఉన్నారు, ఆయన అప్రోచ్ అవ్వచ్చు. బట్ అదే ప్రొడ్యూసర్ పని, మా పని ఓకే. మన సినిమా గురించి మనం ఇంటర్వ్యూలో కూర్చొని చెప్దాము, ఇంకా లేచి వాళ్ళు ఎక్కడ తీసుకుని. ఇంకా మార్కెటింగ్ లోకి దిగలేదు అయితే, రాని పని. ఓకే ఓకే. సో సరే, మీ ఆలోచన విధానంలోకి వెళ్తే ఇప్పుడు ఇందాక డబుల్ ఇంజన్ సర్కార్ గురించి మాట్లాడారు, అక్కడ ఇక్కడ ఒకటే ఉంటారు. ఇప్పుడు మీరిద్దరి మైండ్ సెట్ కూడా సింక్ అవ్వాలి, మేబీ మధ్యలో క్రియేటివ్ డిఫరెన్సెస్ రావచ్చు ఇద్దరికి. అలాంటివి ఏమన్నా ఎదురైనప్పుడు ఏం చేస్తూ ఉంటారు? అంటే మీ థాట్ ప్రాసెస్ ఒకలా ఉండొచ్చు, మీ థాట్ ప్రాసెస్ ఒకలా ఉండొచ్చు, బట్ 4 నెలల సహవాసంతోనే కలిసిపోతారంటారు. 10 ఏళ్ళ సహవాసం దాటింది కాబట్టి మేబీ ఆల్మోస్ట్ ఈక్వల్ ఉంటుంది, సిమిలర్ ఉంటాయి. బట్ ఏమన్నా క్రియేటివ్ డిఫరెన్సెస్ వచ్చినప్పుడు ఏం చేస్తూ ఉంటారు? ఇంకా 2 పనులు చేస్తాం. ఒకటి పొద్దున్నే అయితే మెట్రోపాలిటన్ కేఫ్కి వెళ్ళి ఛాయ్ తాగి మాట్లాడుకుని 2 చాయ్లు 2 సిగరెట్లతో అయిపోతుంది. ఓకే, రాత్రి అయితే బ్రాందీ బీర్తో అయిపోతుంది. ఆ డిఫరెన్సెస్ అన్ని ఓకే, ఇది ఇది అచ్చా నువ్వు ఇలా అంటున్నావా సరే ఓకే, ఒక మిడిల్ గ్రౌండ్ అంటారు కదా, అది వెరీ ఈజీ అయిపోయింది మాకు. ఓకే ఓకే, సూపర్. సింక్ సౌండ్ గురించి మాట్లాడుకున్నాం. ఈ మధ్య సింక్ సౌండ్ బాగా ఫెమిలియర్, బాగా ఫేమస్ అవుతుంది అందరూ సింక్ సౌండ్ యూట్యూబర్స్. అవునండి. అప్పుడు దానికి ఏంటంటే క్యూరియాసిటీ కూడా పెరిగిపోతుంది సింక్ సౌండ్ అనగానే. మీరు ఎప్పుడో 10 ఇయర్స్ నుంచి సింక్ సౌండే ఫాలో అవుతూ వచ్చారు. సో సింక్ సౌండ్లో ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఫేస్ చేసిన దానిలో? డిసడ్వాంటేజెస్ ఏం ఫేస్ చేశారు?
అడ్వాంటేజెస్ విల్ బి ఇప్పుడు ఒక యాక్టర్ లెట్స్ సే దిస్ ఇస్ ఎ సీన్ అండ్ యు ఆర్ మై యాక్టర్ ఐ పుట్ ఎ కెమెరా ఆన్ యు అండ్ ఐ యామ్ ఆల్సో పుట్టింగ్ ఎ మైక్ ఆన్ యు సో ఐ యామ్ గెట్టింగ్ ది ఫుల్ పర్ఫార్మెన్స్ యువర్ వాయిస్ అండ్ యువర్ ఫేస్ సో అది డబ్లోకి వెళ్ళి ఇట్స్ ఇస్ ఆల్మోస్ట్ ది మోస్ట్ లెజెండరీ యాక్టర్స్ చెప్పగలరు. అవునవును. అంటే ఇప్పుడు కోటా శ్రీనివాస్ మొన్న రంగమార్తాండ్లో ప్రకాష్ రాజు గారు చెప్పిన డైలాగ్స్ లాగా అంటే కోటా ఇప్పుడు మనీలో బద్దం బీకే ఫుల్ ముందు పెద్ద మోనోలాగ్ ఇస్తాడు కదా, అది నిజంగా సింక్ లాగా ఉంటది మీనింగ్ ఇట్. సో ఇట్స్ వెరీ రేర్ అలాంటి యాక్టర్స్ దొరకడం. దెన్ అగైన్ డబ్బింగ్ ఇస్ అ వెరీ ఓల్డ్ మెథడ్ మ్యాన్, మీనింగ్ చాలా లాస్ట్ ఇస్ లాస్ట్ ఇన్ డబ్బింగ్. అంటే వీ డిడ్ ఇట్ బ్రీఫ్లీ హియర్ అండ్ దేర్ ఇనీషియలీ ట్రై చేసిన కొన్ని షార్ట్స్ లో. శీష్ మహల్ ఇస్ హాఫ్ డబ్డ్ అండ్ హాఫ్ సింక్ సౌండ్. సో ఇట్ ఇస్ కంప్లీట్ సింక్ సౌండ్. యా, ఎవర్ సిన్స్ దెన్ ఎవరీ ఫిల్మ్. అంటే డబ్బింగ్ ఇస్ గ్రేట్ ఆర్ట్, ఓన్లీ గ్రేట్ యాక్టర్స్ కెన్. ఇప్పుడు మనకి చాలా సినిమాల్లో అంటే గ్రేట్ ఆర్ట్ కంపారిజన్ అని కాదు, టోటలీ డిఫరెంట్ అప్రోచ్. టోటలీ డిఫరెంట్ ఫిల్మ్స్ ఇఫ్ యూర్ డబ్బింగ్ ఇట్ or if you're doing it on sync. And అది లైవ్లీగా కూడా ఉంటుంది, ఎందుకంటే మీరు అప్పటికప్పుడు ఒక సీన్ యాడ్ ఆన్ చేయొచ్చు, వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా దానికి తగ్గట్టు ఉంటుంది. The voice matters మ్యాచ్ అవదు కొన్నిసార్లు. Yeah, meaning on location, just the excitement that you're capturing, image and sound. It's like you experience it, you've done enough interviews. ఊరికే నీ ఇంటర్వ్యూలో ఒక రీల్ చేసావు అనుకున్నాం, ఆ రీల్ అక్కడ ఏదో somebody said something very interesting. Oh, in sync sound, the label is off. Can you dub it? No. You can. Know how bad that will be. No. So it's like that. అంటే బయట వాళ్ళ కంటే ముందు నాకే బ్యాడ్ గా అనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ. హా, శీష్ మహల్ కి పిచ్చ బ్యాడ్ గా అనిపించి వి డిసైడెడ్ నెవర్ అగైన్. బట్ అంటే ఇప్పుడు మీలాంటి బేస్ వాయిస్ ఉన్న వాళ్ళు, క్లారిటీ ఉన్న వాళ్ళు వెంటనే డైలాగ్ చెప్పేస్తారు. అలాంటి వాళ్ళు ఉంటారు పాపం, నోరు తిరగదు. డైలాగ్ చెప్పడానికి వాయిస్ కదా ఉండాలి, యు షుడ్ హావ్ లైక్ ది యాక్టింగ్ కాన్ఫిడెన్స్. సో ఇంత డేర్ స్టెప్ వేశారు యాక్టర్స్ విషయంలో, ఎందుకు అంత డేర్ స్టెప్ వేశారు? బికాజ్ మీరు ఒక ఫెమిలియర్ ఫేస్ ని తీసుకోవచ్చు. మాకన్నా ఎక్కువ నీకు తెలిసి ఉండొచ్చు. అంటే ఇండస్ట్రీలో ఒక ఫెమిలియర్ ఫేస్ ని అప్రోచ్ అయ్యి ఒప్పించుకుని ప్రొడక్షన్ లోకి వెళ్ళటం ఎంత ప్రాసెస్ అనేది. ఈవెన్ చిన్న రికగ్నిషన్ లేకపోతే మోడరేట్ హిట్ ఉన్న ఒక హీరో అనుకుందాం, నీకు కూడా కన్విన్స్ చేయడం కష్టం. వాళ్ళ లెక్కలు వాళ్ళకు ఉంటాయి, ఇప్పుడు నా నెక్స్ట్ సినిమా వీళ్ళతో చేస్తే ఏంటి ఇలాంటి. అండ్ ది ఫిల్మ్ వి లుక్ అట్ ది పోస్టర్, ఇట్స్ అబౌట్ ఎ బంచ్ ఆఫ్ 20 ఇయర్ ఓల్డ్స్. వేర్ ఆమ్ ఐ గోనా ఫైండ్ ఎక్సైటింగ్ 20 ఇయర్ ఓల్డ్ లుకింగ్ నోన్ ఫేస్? డు యు నో ఎనీ? అంటే ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్స్ కి వెళ్ళాలి, మీరు వెళ్ళాలి. ఓకే, బట్ అండ్ వాళ్ళు కూడా నేటివిటీకి దగ్గరలో ఉన్న వాళ్ళే తీసుకున్నారంట కదా ప్రొఫెషన్ డైరెక్ట్. ఇప్పుడు అందులో ఒక ఆయన ర్యాపిడో అంట, ఒక ఆయన క్రేన్ వర్క్స్ చేస్తారంట. సినిమాలో వాళ్ళ పాత్రలు కాదు, బట్ యా సినిమా మొదలైసరికి దిస్ ఇస్ వాట్ దే వర్ డూయింగ్. అంటే వాళ్ళ రియల్ లైఫ్, ఇప్పుడు మెయిన్ క్యారెక్టర్ ముని ఉన్నాడు, డానీ, ఆటో డానీ. తను ఫస్ట్ తను ఏదో ఒక మాట చెప్పాడు, ఊరు వెళ్తున్నాను అక్కడ ఏదో చేయాలి, దాని నుంచి ఒక ఐడియా వచ్చింది. తర్వాత తను అంతకుముందు సిటీకి వచ్చిన కొత్తల్లో ఆటో తోలాను అని చెప్పినప్పుడు, వావ్, ఒక ఆటో డ్రైవర్ ఇంకొక డైనమిజం. అదర్వైజ్ మేము వాడికి ఏదో మళ్ళీ హోటల్లో చాయ్ కప్పులు తీసేదో ఏదో పెట్టాలి, సంథింగ్ లైక్ దట్. ఈ లేని ప్రొఫెషన్ ఇంకా ఆటో డ్రైవర్. దాని మీద యూ కెన్ కమప్ విత్ డిఫరెంట్ సీన్స్. ఒక ఆటో డ్రైవర్ యాటిట్యూడ్ ఏముంటుంది, వాడి సంపాదన ఏముంటుంది, మొత్తం క్యారెక్టర్ డిఫైన్ అవుతుంది. అండ్ ఇంత ముందు ఎక్విప్మెంట్ పెట్టి కెమెరా ఆటోకి కస్టమర్స్ ఎక్కించి ఒక షేర్ ఆటో డ్రైవర్ అనేది మోస్ట్ బిలీవబుల్, మోస్ట్ కాదు ఇంకా వాడు అంతే నమ్మేస్తాను. ఆల్రెడీ పోస్టర్స్ కి వాటికి కొంతమందికి సినిమా పంపించాం. సో ఈ మధ్య పోస్టర్స్ ఒక అతను పంపించి సినిమా చూసాక గీస్తా అన్నాడు. సో ఐ సా ఇట్ అండ్ హీ వాస్ ఆస్కింగ్, నిజంగా ఆటో డ్రైవరా అంటే యాక్టరా, వాట్ ఈస్ హీ అన్నట్టు. హీ హాడ్ ద డౌట్ అబౌట్ ఎవ్రీ యాక్టర్, హు ఆర్ దీస్ బాయ్స్ అన్నట్టు. సో మేము మా దగ్గరకు వచ్చిన యాక్టర్స్ ని, యాక్ట్రెసెస్ ని కానీ ఒకటి అడుగుతాం, డ్రైవింగ్ వచ్చా నీకు? బైక్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవింగ్ కానీ. అండ్ డు యూ స్మోక్? నీకు స్మోకింగ్ ఆన్ స్క్రీన్ ఏమన్నా ప్రాబ్లమా? కొంతమంది చెప్తారు, పర్లేదన్నా మేనేజ్ చేస్తాను డ్రైవింగ్ అంటే. వద్దు, రాదని చెప్పు, ఎందుకంటే నీకు మేనేజ్ చేసే నీకు కారో లేకపోతే బైకో ఇచ్చి నేను షూట్ చేయలేను. సో అది చాలా ఈజీగా బ్యూటిఫుల్గా అనిపిస్తుంది స్క్రీన్ మీద. ఒక పర్సన్ ఏదైనా ఆపరేట్ చేస్తున్నాడు అంటే, ఒక గిటార్ ప్లే చేస్తున్నాడు అంటే, వాడు గిటార్ ప్లేయర్ అయి ఉంటేనే ఫస్ట్ నాకు తీసేటప్పుడు నాకు ఆ ఎక్సైట్మెంట్ వస్తుంది. సో సేమ్ విత్ ఈ సినిమాలో కూడా
ఆ క్యారెక్టర్స్ వాళ్ళ నేటివిటీ ఉండటం, వాళ్ళకి అటువంటి ఒక ఒక ర్యాపిడ్ డ్రైవర్, వాడికి ఒక ఏమంటారు ఎకనామికల్ సిచ్యువేషన్, ఫైనాన్షియల్ సిచ్యువేషన్, ఒక స్ట్రగుల్లో ఉన్న పీపుల్, సో వాళ్ళకి ఆ ఏజ్కి లైఫ్ మీద ఒక అండర్స్టాండింగ్ ఉంటుంది ఏదో చేసేయాలి అని చెప్పి. ఇవన్నీ కూడా క్యారెక్టర్స్కి ఆటోమేటిక్గా యాడ్ అయిపోయే విషయాలు. అండ్ మీ ఇద్దరితో మాట్లాడుతుంటే ఎలా ఉందంటే, ఇప్పుడు ఈయనేమో స్మార్ట్ ఫోన్, మీరేమో ఎర్ర బటన్, పచ్చ బటన్, అంటే రెండు డిఫరెంట్ కైండ్ ఆఫ్ అంటే బాగా మాట్లాడుతున్నారు. అంటే మీరేమో కొంచెం టెక్నికల్గా ఎక్కువ, అంటే కొంచెం పాజిటివ్గా మాట్లాడుతున్నారు, అంటే కొంచెం ఒక కైండ్ ఆఫ్ మెట్రో మెట్రో కైండ్ ఆఫ్ ట్రైలర్ చూసి ఎంత ఇంప్రెసివ్ గా ఫీల్ అయ్యాము. అప్పటి వరకు నేను ట్రైలర్ చూడలేదు కాబట్టి, ఓన్లీ గ్లింప్స్ ఒకటే ఇప్పుడు యూట్యూబ్ అవైలబుల్ కాబట్టి. సాంగ్స్ చాలా బాగున్నాయండి, అది ఒక ఆల్బమ్ చేయొచ్చు యాక్చువల్లీ. అంటే ఐ మీన్ ఇండిపెండెంట్ ఆల్బమ్ గా రిలీజ్ చేసే అన్నట్టు అన్నమాట. యాక్చువల్లీ ఇప్పుడు వివేక్ సాగర్ గారిని మీరు ఒప్పించడానికి, అంటే ఎలా ఒప్పించారు, ఆయన సాంగ్స్ అంటేనే అద్భుతం ఫస్ట్ ఆఫ్ ఆల్. సో దీనిలో ఒక ఫ్లేవర్ ఉందన్నమాట, మీరు ఇప్పుడు ఈ కలర్ టింట్ ఎలాగ యాడ్ చేశారో, ఎయిటీస్ టైంలో హాలీవుడ్ ఫిల్మ్స్ ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ ఇమిటేషన్ ఆఫ్ ఎన్ 80s హాలీవుడ్ ఫిల్మ్ కాల్డ్ స్టాండ్ బై మీ. Stand by me 86 లో వచ్చింది. ఓకే, ప్రిటి మచ్ నియర్ ఇమిటేషన్ ఈ సినిమా. అంటే నేను, నాకు ఆ కౌబాయ్ సినిమాలు అయ్యి ఉంటాయి కదా, సో ఆ కైండ్ ఆఫ్ టింట్ లాగా అనిపించింది అన్నమాట. అక్కడ ల్యాండ్స్కేప్ అలాంటిది, ఏరియా కూడా మీకు శాండే కాబట్టి అంతా శాండ్ కొండలు గుట్టలు. అవును, అదే ఎండిపోయిన, అంటే మార్చ్ కలర్ లో ఉంటది కదా మీకు అంతా. మార్చ్ లో షూట్ చేయటం వల్ల బాగా డ్రై అయిపోయి, అండ్ ఎక్స్పెక్ట్ చేయకుండా ఒక చోట ఒక ఫ్లవర్ ఏంటో అది మేము సెట్ లో పెట్టినట్టు ఉంటుంది, ఒక్క ఫ్లవరే పూస్తుంది, ఒక ఆరెంజ్ కలర్ బ్యూటిఫుల్ ఫ్లవర్ అవే కనిపిస్తాయి అక్కడక్కడ అక్కడక్కడ కొన్ని పెద్ద చెట్లు. సో మీ టింట్ యాడ్ చేసిన తర్వాత అదే కలర్ లో కనిపించింది. మేము ఎక్కువ కూడా ట్వీక్ చేయమంటే వీలైనంత చేస్తాం డెఫినెట్లీ ఆ సినిమాటిక్ ఇది చేసేటప్పుడు, బట్ తీసేటప్పుడే సినిమాటోగ్రాఫర్ రీజన్ ఏంటంటే, అంటే మీరు ఆ టింట్ తీసుకోవడానికి అలా చూపించడానికి రీజన్? టింట్ తీసుకోవడానికి కాదు, ఈ సినిమా ఈ షార్ట్ ఆన్ పీరియడికల్, ఇట్స్ వెరీ కాంటెంపరీ ఫిల్మ్. అది కోవా లెన్సెస్ అని, ఓల్డ్ లెన్సెస్, ఏజెంట్ ఆత్రేయలో వాడారు, వన్ ఆర్ టూ అదర్ ఫిల్మ్ పీపుల్. These are old cine lenses. మధ్య మేబీ డబుల్ ఎక్స్ లో కూడా వాడుండొచ్చు. సో అదే లైక్ నువ్వు మెన్షన్ చేసినట్టు, వీ లవ్ దాట్ ఇమేజ్ స్టైల్ ఆఫ్ 70s 80s హాలీవుడ్. అంటే ఇట్ ఈస్ ఇప్పటికీ ఏ సినిమా చూసినా ఇట్స్ జస్ట్ ఎక్సైటింగ్ ఎవ్రీ సెకండ్, జస్ట్ విజువలీ స్పీకింగ్ టు బిగిన్ విత్. సో అదే వీ వర్ ఫ్యాన్స్ ఆఫ్ అలాంటి ఒక స్టైల్. ఐ థింక్ ద ల్యాండ్స్కేప్ హెల్ప్డ్ us టు కైండ్ ఆఫ్ అచీవ్ దట్. యు స్టార్టెడ్ విత్ వివేక్ సాగర్ అండ్ మనం ఎటెర్నల్. yes yes okay yeah. వివేక్ సాగర్ గారి విషయానికి వస్తే, ఇప్పుడు నాలుగు సాంగ్లు ఉన్నాయి మాకు తెలిసినవి అయితే, రెండు సాంగ్లు ఉన్నాయి సినిమాలు నాకు తెలియదు, నాలుగు వచ్చినాయి బయట. ఆ నాలుగు కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఫ్లేవర్ ఉంది, ఒకటి మిర్చి బజ్జి, ఒకటి నూడిల్స్, ఒకటి ఏదో సంబాట, అంటే ఒకటి కడక్ ఒకలా ఉంది. ఆ పల్లెటూరు పిల్ల కూడా చాలా బాగుంది, మనకి సింక్ అవుద్ది యాక్చువల్గా. మీరే రాశారా, చూసారా నేను ఎలా కనిపెట్టేసాను అసలు. సో అదొక సాంగ్ ఉంది, కడక్ ఒకలా ఉంది, సో పైలం ఒక సాంగ్లా ఉంది. సో డిఫరెంట్ ఫ్లేవర్స్ ఉన్నాయి. అంటే ఇప్పుడు సాంగ్స్ మీరు సిచ్యుయేషన్కి తగ్గట్టే వస్తున్నాయా, ఏమన్నా ఇరికించారా, ఇవి ఉంటాయి కదా. మ్యూజిక్ అంతా పోస్ట్లోనే జరిగింది, అంటే నేను ఎడిట్ ఇచ్చాక ఓకే, దట్ వాజ్ హిజ్ రియాక్షన్ టు ది ఎడిట్ ఆల్ వాట్ ఎవర్. ఇలా ఎస్పెషలీ కడక్ నేను ఫస్ట్ వెనే ఆ మౌంటాజ్ ఎడిట్ చేసుకున్నప్పుడు చాలా క్యాజువల్ చిల్ పాట ఒకటి పెట్టుకున్నా, నాకు అసలు అంత లైక్ మాస్ సాంగ్ లాగా నేను అనుకోలే. సో దట్ వాజ్ అదే, ఎవ్రీథింగ్ వాజ్ హిజ్ ఐడియా అబౌట్ హౌ హీ సా ఇట్. ఓకే, సో మనం ఇప్పుడు డైలెక్ట్ విషయానికి వద్దాం. తెలంగాణ డైలెక్ట్ ఈ మధ్య బలగన్ సినిమా నుంచి ఫెమిలియర్ అయిపోయిందండి, అంటే అంతకుముందు ఉంది. ఇప్పుడు దూకుడు సినిమాలో హీరో వాడడం ఉన్నాయి, అంటే బలగన్ సినిమా నుంచి కంప్లీట్ సినిమా అంతా నేటివిటీ తెలంగాణ రావడం, తర్వాత మన పరేషాన్ ఉంది మీ మేకర్స్ నుంచి, మీ ప్రొడ్యూసర్స్ నుంచి. సో చాలా సినిమాలు వచ్చింది, కొత్త పోరడు, మేం ఫేమస్, రామన్న యూత్, చాలా ఉన్నాయి అలాంటి సినిమాలు. సో ఈ డైలాగ్ మీద మీరు కంప్లీట్గా వెళ్ళడానికి రీజన్ ఏంటి, అంటే మీరు కూడా తెలంగాణ వాళ్ళు అయ్యి ఉండొచ్చు నాకు తెలిసి. అంటే నేను అదే పేరెంట్స్ లేకపోతే గ్రాండ్ పేరెంట్స్ ఆంధ్ర, బట్ నేను పుట్టి పెరిగిందంతా రాయలసీమ తెలంగాణ, దాంట్లో మేజర్లీ తెలంగాణ. ఓకే,
అండ్ ఒక మా భూమి అని ఒక సినిమా ఉంటుంది, నేను బి నరసింహరావు ప్రొడ్యూసర్ దానికి. తెలంగాణ డైలెక్ట్కి ఇంకా అదొక పైనీర్ అనుకోవచ్చు, కానీ అది వచ్చి బ్లాక్ బస్టర్ అయిపోయి వెళ్ళిపోయింది. తర్వాత ఏం దాన్ని ఆ సినిమాని ఏం ఫాలో అవ్వలేదు ఎవరు, తెలంగాణ డైలెక్ట్ మీద సినిమాలు తీద్దాం ఆడతాయి అనేది. యాజ్ ఇట్ ప్రోగ్రెసింగ్ ఆ ఫ్రెండ్స్ నాకు లోకల్గా, లేకపోతే హైదరాబాద్లో నేను 33 ఏళ్ళ నుంచి ఉంటున్నాను, ఆల్మోస్ట్ లైక్ 30 ఇయర్స్ ఉంటాను నా లైఫ్లో, 30 ఇయర్స్ హైదరాబాద్లో స్పెండ్ చేశాను. ఇక్కడ ఫ్రెండ్స్ నేను వర్క్ చేసిన ఏరియాలో కానీ, లేకపోతే లోకల్స్ని చూసినప్పుడు, లేకపోతే చాలా వరల్డ్ సినిమా, లేకపోతే హిందీ సినిమా చూసినప్పుడు, ఇది స్క్రీన్ మీద చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇఫ్ పీపుల్ టాక్ లైక్ దిస్, ఈ సెన్స్ ఆఫ్ హ్యూమర్ కావచ్చు, ఈ యాంగర్ కావచ్చు, దాన్ని తీసుకురావాలనేది ఫస్ట్ నుంచి ఉంది. అది స్లో స్లో ఒక్కొక్క దాంట్లో తీసుకుంటూ వచ్చి వచ్చి డబ్లింది నేను ఫుల్ తెలంగాణ డైలెక్ట్. అసలు డబ్లింజన్కి ముందు గుద్దుడే అని ఒక సినిమా ఉంది, ఇట్స్ అబౌట్ ఏ డీజే ఫ్రమ్ మహబూబాబాద్, వాడు సిటీకి వచ్చి ఇక్కడ డీజే అయితే ఎలా ఉంటుంది, అలాంటి పీపుల్ పరిచయం అవడం, అరే వీడు స్క్రీన్ మీద ఉంటే చాలా బాగుంటుంది కదా, అక్కడి నుంచి వచ్చి. అండ్ ఇది ముని తాటిపల్లి అండ్ మాకు అప్పుడే ఈ బాయ్స్ అందరూ పరిచయం అవటం, ఇలాంటి ఒక ఫ్రెండ్షిప్ స్టోరీ డెఫినెట్లీ చాలా ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ అవుతుంది. సినిమా గురించి మాట్లాడుకుందాం. ఇంకొక చిన్న చిన్న క్వశ్చన్స్ అడుగుతాను. ఏంటంటే బేసికల్లీ మనకి మీరు అభిమానించే ఆర్జీవీ గారు, ఆయన లైక్ ఫార్ములా బ్రేకర్, ఫార్ములా మేకర్, నేను అన్న ఇందాక మణిరత్నం గారు లాంటి వాళ్ళు ఫార్ములా మేకర్స్ ఉన్నారు, బ్రేకర్స్ ఉన్నారు. కొంతమంది కంప్లీట్ జస్ట్ కమర్షియల్ మైండ్తో ఉంటారు, కమర్షియల్ ఫిల్మ్స్ చేస్తారు. పూరి గారు హీరో యాటిట్యూడ్ మీద, త్రివిక్రమ్ గారు డైలాగ్స్ మీద, ఇలా శేఖర్ కమల గారు ఒక సాఫ్ట్ టచ్, స్లైస్ ఆఫ్ లైఫ్, నైస్ అంటే ఫీల్ గుడ్. యా యా, మీరు అంటే ఎలా ఉండబోతున్నారు రేపు పొద్దున్న, అంటే ఇప్పుడే కదా మాకు పరిచయం అవుతున్నారు, మీరు మాకు ముందు నుంచి పరిచయం ఉన్నారు, ఇందాక మీరు అన్నట్టు మొబైల్లోకి రీచ్ అయిపోయారు, సిల్వర్ స్క్రీన్ మీద ఇక్కడ నుంచి పరిచయం అవుతున్నారు కాబట్టి క్యాల్కులేషన్స్ కూడా మారుతాయి. సో ఇకపై ఎలా ఉండబోతున్నారు, ఫార్ములా మేకర్సా, ఫార్ములా బ్రేకర్సా, కమర్షియల్ డైరెక్టర్సా, ఎలా ఉండబోతున్నారు? వి జస్ట్ వాంట్ టు మేక్ ఎ లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఆ చేయడానికి ఓకే, ఒకటి డెఫినెట్లీ బిజినెస్ పరంగా ఎలాంటి ఇది వస్తుంది అనేది చాలా ముఖ్యం. అంటే ఎంతో కొంత బ్రేక్ ఈవెన్ అన్న అయితే నెక్స్ట్ ప్రొడ్యూసర్ వస్తారు, వీలైనంత ప్రతి ఒక్కళ్ళు హిట్ కావాలనే తీస్తారు ప్రతి ఫిల్మ్ మేకర్. ఎవరికి అది ఆడకూడదని కోరిక ఉండదు కదా, నాకు అనవసరం మీతో అనేది ఏం కాదు. సో మేము అది మైండ్లో పెట్టుకుని ఒకటి ఏం జరిగినా తీస్తూనే అయితే ఉంటాం. ఒకవేళ మాకు థియేటర్లో ఒకవేళ ఏం వర్కౌట్ అవ్వక జరగలేదా, పర్లేదు, స్టిల్ వీ మేక్ ఫిల్మ్స్. సో రోహిత్ గారు, మరి మీరు ఎందాక అన్నారు వీ జస్ట్ వాంట్ టు మేక్ ఫిల్మ్స్ అని, బట్ కొన్ని సినిమాలు, చాలా సినిమాలు, ఇప్పుడు బలగన్ సినిమాని తీసుకున్నా, ఆ బలగన్ సినిమాకి ఆ టైప్ ఆఫ్ ఇది తెలంగాణ సంస్కృతి, తెలంగాణ సాంప్రదాయం అని చెప్పి ఒక ఆలోచన దాని మీద పాయింట్ మీద బజ్ క్రియేట్ అయింది కాబట్టి ఆ సినిమా పెద్ద హిట్ అయింది. అండ్ మీరు ఎందాక అన్నట్టు పరేషన్ ఒకటి అది, అండ్ మేం ఫేమస్ వాళ్ళ ప్రమోషన్, వాళ్ళు చేసుకున్న మార్కెటింగ్ దానివల్ల అయింది. బట్ మీ సినిమాలో ఇప్పుడు ఎంత కంటెంట్ ఉన్నా మార్కెటింగ్ బజ్ క్రియేట్ అవ్వాలంటే ఒక సర్టెన్ పాయింట్ని, అంటే మీ సినిమా దేనికి రిఫర్ అవుతుంది కరెక్ట్గా తగలాలంటే దాని మీద బజ్ క్రియేట్ చేసుకోవాలి కదా. మీరు సినిమాలు తీసి వదిలేసిన ఏం చెయ్యాలి? ఓకే, ఇంటర్వ్యూ ఒకటి. ఇప్పుడు పొరపాటును లేకపోతే నా గ్రహపాటును నేను ఇక్కడ ఏదో మాట్లాడుతాను, అదేమన్నా వైరల్ వెళ్తుంది అంటే ప్లాన్ చేసుకుని చేయగలుగుతామా, ఏం చేయాలో తెలియదు. వీఆర్ ట్రైయింగ్ అన్ని ఏమేం చేయగలమో. ప్రస్తుతానికి ఈ సినిమాకి ఎంత కావాలి, ఇప్పుడు ఎక్స్ట్రీమ్ బడ్జెట్స్ అయితే ఉండవు కదా, ప్రమోషన్ బడ్జెట్స్, హోర్డింగ్లు వేసేసి రచ్చలేపుదాం, ఫంక్షన్. మీరు చెప్పిన మాటకి యాక్చువల్లీ అది దిల్ రాజు గారి సినిమా అయినా దానికి ఆ ప్రమోషన్స్ చేయలేదు, వేరే కైండ్ ఆఫ్, అంటే ముందు ప్రమోషన్స్ వేసి ఆ కైండ్ ఆఫ్ ప్రమోషన్ చేశారు. మేం ఫేమస్ అయితే కంప్లీట్ వాళ్ళ టీమ్ బయట తిరిగి ప్రమోషన్ చేస్తారు. కానీ వాళ్ళు మేం ఫేమస్ వాళ్ళు ఆల్రెడీ ఒక పాపులారిటీ ఉంది వాళ్ళకి, అండ్ చాయ్ బిస్కెట్ ఉంది, అండ్ దేర్ ఇస్ మహేష్ బాబు ట్వీట్ ఉంది. సేమ్ బలగం కి దిల్ రాజు అనే పేరే బ్రాండ్. అంటే ఏ ఇంత కమర్షియల్ సినిమా వచ్చే దిల్ రాజు ప్రొడక్షన్ నుంచి ఇది వస్తుంది ఏంటని ఒక క్యూరియాసిటీ ఆడియన్స్ లో ఉంటుంది, అది అందుకుంది. సో నిజంగా నువ్వు అన్నట్టు మాకు అది ఏం లేదు. ఓకే, ఒకటి పరేషాన్ మేకర్స్ వన్ యాడెడ్, ఇది అండ్ ఆల్రెడీ 10 ఏళ్ళుగా మేము క్రియేట్ చేసుకున్న, అంటే మాకు అవంతి సినిమా, రోహిత్ అండ్ శశి అనే దాని మీద స్కాటర్డ్గా వరల్డ్ వైడ్, న్యూజిలాండ్ నుంచి ఇంకా న్యూజివీడ్ దాకా, టిపికల్ స్టేట్మెంట్ అనుకుంటే ఎక్కడెక్కడో ఫ్యాన్స్ ఉన్నారు, అది నంబర్స్ చిన్నదే. అవునా?
కానీ అంటే తెలుసుకున్న వాళ్ళు మాత్రం వదలరు. ప్రతి ఒక్కళ్ళు ఎక్స్ట్రీమ్లీ ఎక్సైటెడ్, రోహిత్ అండ్ శశి సినిమా థియేటర్కి వస్తుంది, అసలు వాళ్ళు మాకన్నా ఎక్కువ ఆనందపడే ఫ్యాన్స్ చాలా మంది ఉన్నారు, అన్న సూపర్ పంప్డ్. ఇప్పుడు కరీంనగర్ లో ఒక ఫ్యాన్ బాయ్స్ గ్రూప్ ఉంది, ఏం కావాలంటే అది చేద్దాం అన్న, థియేటర్ మార్నింగ్ షో అయితే ఫుల్ చేద్దాము. నేను కూడా కరీంనగర్ వెళ్ళి చూద్దాం అనుకుంటున్నా సినిమా. సో దీన్ని ఇంకెంత పుష్ చేయగలమనేది వీఆర్ ట్రైంగ్ అవర్ లెవెల్ బెస్ట్. సో ఎవరికైనా ఒక ఏదైనా హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ వి హావ్ సమ్ ప్లాన్స్ చూపించారు ఎవరికైనా సినిమా ఇప్పటికి? నథింగ్ సో ఫార్, బట్ బిఫోర్ ద రిలీజ్ వి వాంట్ టు హూఎవర్ వి కెన్ గెట్ హోల్డ్ ఆఫ్ సంబడీ హూ కెన్ హెల్ప్ us. సో ఓకే, సో మీకు ఒక క్రియేటివ్ థాట్స్ ఉంటాయి కదా, మీ క్రియేటివ్ విజన్ ఒకటి ఉంటుంది, సో మీకున్న బడ్జెట్ ఒకటి ఉంటుంది, సో ఆ బడ్జెట్కి క్రియేటివ్ విజన్, మీరు అనుకున్న క్రియేటివ్ విజన్ చూపించడంలో ఏమన్నా కొంచెం హర్డిల్స్ ఏమన్నా ఫేస్ చేశారా? ఇట్స్ ఆల్వేస్ ఒక బడ్జెట్ అనుకుని దాంట్లో స్టార్ట్ చేస్తారు, సో మోస్ట్లీ విల్ స్టే ఇన్ దట్. సో హర్డిల్స్ పెద్దగా ఏముండవు, బడ్జెట్ పరంగా ఉండవు. వన్స్ ప్రొడ్యూసర్ ఇప్పుడు విశ్వా వీళ్ళు ఇంత అనుకున్నాము, ఒకసారి పోస్ట్ ప్రొడక్షన్లో పెరుగుతుంది. మేము అంటే ఈ పర్టికులర్ టెక్నీషియన్ కావాలి మిక్సింగ్కి అనుకున్నాము, కొంచెం పెరిగింది. అలాంటి చిన్న చిన్నవి డిస్కషన్స్తో అయిపోయేవి తప్పితే అసలు ఎక్కడ. ఇప్పుడు షూట్కి మేము నారాయణ ఖేడ్ ముని వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు తాటిపల్లికి 7 డేస్ అంటూ వెళ్ళాము, బట్ 9 డేస్ అయింది, 9 or 10 డేస్. బట్ బ్యూటిఫుల్ ప్రొడ్యూసర్, యూ గో హెడ్, మీరు ప్రశాంతంగా చేయండి, ఈరోజు అవ్వలేదంటే వాళ్ళకి అర్థమవుతుంది మేము ఎంత పని చేస్తున్నాం అనేది. సో మాక్సిమం హైదరాబాద్ నారాయణ ఖేడ్ అంతే కదా ఈ సినిమా అంతా. హైదరాబాద్ కూడా చాలా కొద్దిసేపే ఉంటుంది స్టార్టింగ్ లో, తర్వాత మొత్తం నారాయణ ఖేడ్ అంటే ఒక అడ్వెంచర్. అదే ఆ సంచారి సాంగ్ ఉంది కదా, సంచారి, ఓకే బాగుంది ఆ సాంగ్ కూడా, బ్యూటిఫుల్ సాంగ్. సో మీరు ఇంకేం ఏం రాశారు సార్ సాంగ్స్? ఇందులో అది పల్లెటూరి పిల్లగాడు రాశారు. అది సంజయ్ ఎలా బై నిఖిలేష్ అని ఇంకొక ఫ్రెండ్, నేను పల్లెటూరి పిల్లగాడు ఒకటే. అండ్ ఆర్జీవి గారు దొంగల మూట సినిమా అనుకుంటా జీరో బడ్జెట్ తో తీసారు, అప్పుడు 11 డేస్ లో కంప్లీట్ చేశారు. మీరు బాగా అడ్మైర్ చేస్తారు కదా ఆర్జీవి గారు, ఆర్జీవి గారిని. సో మీ ప్రీవియస్ ఫిల్మ్స్ అన్ని చూసుకున్నా జీరో బడ్జెట్ తోనే తీసుంటారు. జీరో బడ్జెట్ అనేది మినిమల్, యా దట్స్ వాట్, షూ స్ట్రింగ్ బడ్జెట్ అని ఒక పదం ఉంటుంది, ఫేమస్ పదం. ఎంతో కొంత ఖర్చు ఉంటుంది, నువ్వు కెమెరా పెట్టి ఒకటి మీ ఇంటి నుంచి బయలుదేరి ఒక లీటర్ పెట్రోల్ పోసుకుని చిన్న డాక్యుమెంటరీ తీయాలని ఖర్చే, బట్ దానికి జీరో బడ్జెట్ అనే పాపులారిటీ ఉంది. మాది ఇట్స్ డీసెంట్ బడ్జెటెడ్, బట్ సేమ్ 12 డేస్ లో ఫినిష్ అయిపోయిన సినిమా. అదే మీ ప్రొడ్యూసర్ గారు ఎంత కన్విన్సారు, ఆయన చాలా హ్యాపీగా ఉన్నారు అప్పుడే అర్థమైంది ఒక డీసెంట్ బడ్జెట్ అయి ఉంటుంది సినిమా అని చెప్పి. సో ఈ రీసెంట్గా ఏం సినిమాలు చూసారు సార్ మీరు ఇద్దరు? నేను లాస్ట్ విక్రమ్ తమిళ్ ప్రసాద్లోనే చూసారా? అది కూడా రోహిత్ నువ్వు చూడాలి ఆ సినిమా అని చెప్పి తీసుకెళ్తే వెళ్ళాను. ఆయన కూడా ఒక ఫార్ములా బ్రేకర్ మీకు, లోకేష్ కనక రాజు. నేను అదొకటే చూసాను లోకేష్, ఇంకా వేరే ఏం చూడలేదు. సో మీరేం చూసారు? యానిమల్ చూసారు, రెండు అలాంటి ఫిల్మ్స్ చెప్తున్నారు కదా. రీసెంట్గా ఉన్న వాళ్ళు ఫార్ములా బ్రేకర్స్ అని వెళ్ళి అంటున్నారు. అంటే దట్ వాస్ కాస్ట్ లైక్ ఆఫ్ ద రీసెంట్ ఫిల్మ్స్ ఇండియన్. ఏమో ఇట్ రియలీ ఫెల్ట్ లైక్ ఐ షుడ్ గో టు ద థియేటర్ అండ్ వాచ్ దట్ ఫిల్మ్. అది ఏమనిపించింది అండి, అంటే మీరు హీరో క్యారెక్టరైజేషన్ని హీరో క్యారెక్టరైజేషన్ కంప్లీట్ గా జస్టిఫికేషన్ ఓకే అనిపించింది ఎక్కడైనా కొంచెం? అంటే మనం అంత ఇప్పుడు అర్జున్ రెడ్డి తీసుకుంటే మొత్తం విజయ్ విడి క్యారెక్టర్ స్టార్టింగ్ టు ఎండింగ్ హీరో అన్నట్టే ఉంటది, ఎక్కడ ఆయన పడిపోవడం ఒక చోట కూడా ఉండదు. బట్ కమింగ్ టు రణబీర్, దృప్తి దగ్గర నాకు కొంచెం అనిపించింది. అంటే ఇప్పుడు అదే ఇప్పుడు ఏమంటారు, ఇప్పుడు పూరి జగన్నాథ్ కొంచెం పుష్ చేశాడు, అంటే ఇటు మరీ అంత మంచోడేం కాదు హీరో, హీ హ్యాస్ హిస్ ఓన్ వాట్ ఎవర్, సో దిస్ ఇస్ అనదర్ పుష్ లైక్ దాట్. అంటే నీకు గుర్తుంటే నేను సినిమా గురించి వింటున్నాను లేకపోతే ఆన్లైన్ చూస్తున్నాను కదా, అంత షాక్ కాకపోయినా దేవిడీలో ప్రొటాగనిస్ట్ మోర్ ఆర్ లెస్ సేమ్, వాడు ఉమెన్ని ట్రీట్ చేసే విధానం కానీ, ప్రొటాగనిస్ట్ ఎవరు యాంటాగనిస్ట్ ఎవరు, వాడు డ్రంకర్డ్నెస్ కానీ, ఒక సెల్ఫ్ డిస్ట్రక్టివ్ క్యారెక్టర్ నాకు, అంటే యానిమల్లో సెల్ఫ్ డిస్ట్రక్టివ్గా కాదు నాకు తెలీదు. ఇప్పుడు ఇంత డిస్కషను, ఇంత రచ్చ, సింపుల్ స్మార్ట్ ఫోన్స్, సోషల్ మీడియా అంతే. అండ్ మీరు ఇంతా అన్నారు కదా ఉమెన్ ఎలా ట్రీట్ చేసే విధానం, సో యానిమల్ సినిమాలో బేసికల్లీ ఆ ఒక్క పాయింట్లో నాకు అనిపించింది అనమాట ప్రోటాగనిస్ట్ ఎవరు యాంటాగనిస్ట్ ఎవరు అని. అంటే
సేమ్ ఫీచర్స్ ఉంటాయి ఇప్పుడు బాబీ డియోల్ కి రణబీర్ కపూర్ కి. బట్ ఉమెన్ ని ట్రీట్ చేసిన విధానం, వైఫ్ ని మేజర్ వైఫ్ ఈయన ఎవరో కంట్రోల్ చేయలేకపోయినా రణబీర్ గారిని వైఫ్ ఒక్క ఆవిడే కంట్రోల్ చేస్తారు. బట్ ఈయన ట్రీట్ చేసే విధానం వేరేగా ఉంటుంది. ఈయన ముగ్గురు వైఫ్స్ ఉంటారు, ముగ్గురిని వేరేగా అక్కడ ఆ లైన్ లో అనిపించింది అనమాట. ఈయన యాంటాగనిస్ట్ అంతే, ప్రోటాగనిస్ట్ సేమ్ ఫీచర్స్ ఉన్నప్పుడు. మీరు లోకేష్ కనకరాజ్ గారి మేకింగ్ స్టైల్ గురించి మీరు అబ్జర్వ్ చేసిన ఒక ఏదైనా చెప్పండి. మీరు సందీప్ రెడ్డి ఉన్నారు మేకింగ్ స్టైల్. ఓహో, మన ఇద్దరికి రెండు టాస్క్ లైక్ ప్రాపర్ స్కూల్ క్విజ్. అంటే ఐ చూస్తున్నంత సేపు బాగుంది, టైం పాస్ అయిపోయింది. యూనిక్ థింగ్ చెప్పండి ఒకటి. I'll tell you one thing he pointed out. Please. About Vikram. So, I ముందు చూసి చాలా ఎక్సైట్ అయ్యి తీసుకెళ్ళా, అనవసరంగా తీసుకెళ్ళింది అనిపించింది అరగంట తర్వాత. సో వాడేమి సీక్రెట్ ఏజెంట్ రోహిత్, ఆడెందుకు అందరితో మంది డాన్స్ చేస్తున్నాడు రోడ్డు మీద. సో దట్ వాస్ హిస్ వ్యూ ఆఫ్ ద షో. నాట్ జస్ట్ దట్, లైవ్ లైవ్ కెళ్ళి నీ ఫేస్ చూపించేస్తే ఓకే, కమర్షియల్ సినిమా, దట్స్ ద మూమెంట్, విజిల్ మూమెంట్ లాంటిది నేను ఇది అని చెప్పటం. నువ్వు అంత సీక్రెట్గా షాప్లో పనిచేసి అతను వీళ్ళందరూ ఆ పని మనిషి చేసిన అమ్మాయి కానీ మీరు అంత సీక్రెసీ మెయింటైన్ చేస్తున్నప్పుడు అండ్ యువర్ హెడ్ అది కొంచెం సిల్లీగా అనిపించింది నాకు. నేను ఒరిజినల్ విక్రమ్ అంటే ద ఫస్ట్ విక్రమ్ కమలాసింది థియేటర్లో చూశాను, చూస్తున్నంతసేపు బాగుంది. తర్వాత చూస్తున్నాక అంత మేబీ నేను ఖైదీ చూడలేము, నాకు తెలియదు. రోహిత్ ఎప్పుడు ఖైదీ గురించి చెప్తూ ఉంటాడు. విక్రమ్ గురించి చెప్పారు, మీరు సందీప్ గారి గురించి ఆ మేకింగ్ లో ఏదైనా మేకింగ్ స్టైల్ లో అబ్జర్వ్ చేసిన ఒక బేసిక్ సీన్ ఏమంటారు ఎడిటింగ్ ఏ సీన్ నువ్వు ఎక్స్పెక్ట్ చేయవు ఇక్కడ ఎండ్ అవుదా ఎండ్ అవుద్దని. యూజువలీ అండర్స్టాండ్ కదా సినిమా చూసినప్పుడు, ఓకే ఈ సీన్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్, గో టు ద నెక్స్ట్ సీన్. సో ఐ కట్ దట్ లాస్ట్ పార్ట్ ఆఫ్ మల్టిపుల్ టైమ్స్. దాట్ వాస్ అ లాట్ ఆఫ్ ఫన్. ట్రాన్సిషన్స్ కూడా షార్ప్ కట్, క్రిస్ప్ కట్. అండ్ ఇట్ వాస్ వెరీ ఏమంటారు, ఈ వెంట్ టు ద నెక్స్ట్ ఎక్సైటింగ్ మూమెంట్, లైక్ ఫర్గెట్ ద రెస్ట్ ఆఫ్ ఇట్ ఇన్ బిట్వీన్ అన్నట్టు ఆడియన్స్ మైండ్ ని స్టేబుల్ గా కూర్చొని కూడా చేస్తుంటారు. సో మళ్ళీ మనం డబుల్ ఇంజిన్ కి వచ్చేద్దాం. సో ఇందులో ఆర్టిస్టుల గురించి మీరు ఒక్క మాట చెప్పాలి, బికాజ్ నలుగురు వాళ్ళ గురించి మాకేం తెలియదు. మేము ట్రైలర్ లో చూసి అయితే ఇంప్రెస్ ఒక మంచి ఇంప్రెషన్ అయితే పడింది మాకు, బట్ వాళ్ళ గురించి అయితే మాకు ఏం తెలియదు. ఏమన్నా బేసిక్ డీటెయిల్స్ ఏం చెప్తారు వాళ్ళ గురించి, వాళ్ళ యాక్టింగ్ గురించి చెప్పండి అట్లీస్ట్. అంటే 3 ఇయర్స్ బ్యాక్ ఆల్మోస్ట్, అంటే ఇంకా యంగ్స్టర్స్ వాళ్ళు, అంటే ఇప్పటికీ అదే స్టూపిడిటీ ఉండొచ్చు, అది డిఫరెంట్ థింగ్, బట్ బాగా పరిచయం. సో ఒక్కొక్కడిది ఒక్కో నేచర్. ఒక్కొక్క దీంట్లో మాకు బాగా తెలియని వాడు అంటే ఒక్కటే రోహిత్ అనే క్యారెక్టర్, రోహిత్ నరసింహ అనే క్యారెక్టర్ ఎవడైతున్నాడు. ఫేస్బుక్ ద్వారా కొంతవరకే తెలుసు, ఏదో లాస్ట్ మినిట్ కాస్టింగ్ అది ఆల్మోస్ట్. మిగతా ముగ్గురు రాజు, బాచి, ముని, కైండ్ ఆఫ్ అవర్ బాయ్స్, అవంతి బాయ్స్. వాళ్ళకి అవంతి బాయ్స్ అని ఒక చాలా మంది ఉంటారు దాంట్లో, వీళ్ళు ఒక యంగ్ అవంతి బాయ్స్ అనమాట. సో ఎవడి నేచర్కి తగ్గట్టు వాళ్ళని యూజ్ చేసాం. అంటే స్పాండ్ చాలా తొందరగా మా స్టైల్ని అర్థం చేసుకుని మోస్ట్లీ చాలా ఈజీగా జరిగింది షూట్ అయితే. అండ్ మీతో ట్రావెల్ అయిన వారిలో చాలా మంది ఉన్నారు కానీ, అంటే ఇప్పుడు ఆర్ఎక్స్ హండ్రెడ్ లక్ష్మణ్ గారిని అలాంటి వాళ్ళని చూసుకుంటే కొంతమంది పాపం ఒక ప్రామిసింగ్ ఉంది ప్రజెంట్. ఓకే, నెక్స్ట్ కాస్ట్ గురించి అయిపోయింది. సౌండ్ ఇంజనీర్ గురించి మాట్లాడుకోవాలి. ఆయన బాలీవుడ్ సినిమాలు చేశారు, అజిత్ అబ్రహాం జార్జ్ గారు. సౌండ్ కి వెళ్లే ముందు సినిమాటోగ్రాఫర్ శశాంక్, అంటే వెరీ యంగ్, వెరీ ఎంతూజియాస్టిక్, అంటే మాకు కొత్తవి చెప్పటం ఏదన్నా వెరీ టెక్నికల్ అని ఉంటారు నర్డ్, ఎప్పుడు కొత్త తెలుసుకుంటూ ఉండి ఒక బ్యూటిఫుల్ సినిమాటోగ్రఫీ. ఓకే, కొంచెం పొద్దున్నే నిద్ర లేపడం కష్టమయ్యేది షూట్కి, నారాయణఖేడ్లో అది ఒక్కటే ఆయనతో కష్టం. అదర్వైజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఎనర్జెటిక్. ఏదైనా రేర్ గా యూజ్ చేసిన షాట్ ఏమన్నా ఉందండి ఇందులో సినిమాలో, అంటే రేర్ గా ఈ మధ్య కాలంలో యూజ్ చేసే? వి డిడ్ వన్ సీక్వెన్స్ ప్రోబ్ లెన్స్ అంటారు, విచ్ ఇస్ లైక్ ఇలా లాంగ్ ఉంటది, యు కెన్ పుట్ ఇట్ ఇన్ సంబడీస్ మౌత్. సో వి యూజ్డ్ ఇట్ ఇన్ అ స్పెసిఫిక్ యాక్షన్ సీక్వెన్స్.
యాక్షన్ సీక్వెన్స్ మధ్యలో ఈ షార్ట్స్ వస్తుంటే అది తను చెప్పడం వల్లే శశాంక్ చెప్పడం వల్ల. ఓకే, ఇప్పుడు సౌండ్ ఇంజనీర్ గురించి మాట్లాడుతున్నాం. విల్ టాక్ అబౌట్ ద సౌండ్ రికార్డిస్ట్ ఫస్ట్. సౌండ్ రికార్డిస్ట్ అంటే ఆన్ లొకేషన్ నాకు సింక్ సౌండ్ రికార్డ్ సింక్ సౌండ్ మెయిన్ గై అంటే ఇప్పుడు డిఓపి ఇస్ ఫర్ ద హెడ్ ఆఫ్ ద కెమెరా డిపార్ట్మెంట్. ఆన్ లొకేషన్ సౌండ్ రికార్డిస్ట్ ఇస్ ద మెయిన్ గై. బూమ్ ఆపరేటర్స్ ఉంటారు, హీ త్రీ పీపుల్ క్రూ. ఐ థింక్ స్టార్టింగ్ విత్ ఆదిత్య, హిజ్ నేమ్ ఆదిత్య, డిడ్ ద ఆన్ లొకేషన్ సౌండ్. అండ్ దెన్ తేజ డిడ్ ద సౌండ్ డిజైన్. And then Ajit George is doing the final mix. I think all three are equally talented. Meaning, okay, Ajit George, though, it's my first time working. I am still only on phone calls. I'm yet to meet 480 him. 480 films. Okay, kalavale doctor. No. Okay. It's working on the remote for now. And then, naaku ee cinema paranga biggest excitement theatrical release enante ee cinema ni nenu ippudu 6 saarlu chusam. Athi intlo Rohit choopichinappudu cuts lo chusuntanu. రేపు 5.1లో ఈ ల్యాండ్స్కేప్ ఎలా వినిపించబోతుంది, అంత అవుట్డోర్లో జరిగిన సినిమా, దాన్ని ఆయన ఎలా డిజైన్ చేయబోతున్నాడు, అది ఎక్స్ట్రీమ్లీ అంటే చెప్పలేను అసలు ఎంత ఎక్సైట్. ఓకే, నాకు ఫిల్మ్ మొత్తం చెప్తే కెమెరా మొత్తం అంతా అయిపోయింది, ఇది లైక్ ఫైనల్ టచ్ మోస్ట్ ఇంపార్టెంట్. సో అది ఎంత ఎఫెక్ట్ ఇస్తుంది అంటే దట్ విల్ బి ద మోస్ట్ సినిమాటిక్ థింగ్ యు డు టు ఎ ఫిల్మ్. అంటే చాలా బేసిక్ 5.1 అనేది, ఇప్పుడు 7.1 ఆట్మాస్ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. మాకు ఒక రకంగా చెప్పాలంటే ఫస్ట్ టైం ఫిల్మ్ మేకర్స్కి ఉన్నంత ఎక్సైట్మెంట్ ఉంది. ఇప్పుడు మా థియేటికల్ రిలీజ్ ఇన్నేళ్ళుగా చేసిందంతా కూడా అదొక ఎక్సైట్మెంట్ అయితే ఇంకొక లెవెల్ జస్ట్ బికాస్ ఆఫ్ దట్ అజిత్ జార్జ్ మిక్స్ అండ్ వివేక్ సజెషన్ అజిత్తో చేద్దాం ఆయనతోనే చేద్దాం అనేది. అంటే మీరు ఒకసారి చూసారా? ఒకసారి ఇంకా అవ్వలేదు, 5.1 లో చూడలేదు. చూడలేదు, అది ఒక్క కోరిక ఉంది నాకు గట్టి. బికాస్ అంటే లాస్ట్ టైం అంటే పేరు ఎందుకు మెన్షన్ చేయడం కానీ ఒక సినిమాకి సింక్ సౌండ్ తీశారు, థియేటర్లో చాలా మంది ఆడియన్స్ కంప్లైంట్ చేశారు, అంటే అంత వినిపించలేదు. మీకు పివిఆర్ రైనాక్స్ కైండ్ సినిమా, అదే సింగిల్ స్క్రీన్ కి ఇంకా స్క్రీన్ కి ఇబ్బంది, దే స్టిల్ నాట్ ఫుల్లీ సూటెడ్ సింక్ సౌండ్ సినిమాకి బికాస్ వాళ్ళ లెవెల్స్ ఫాలో అవ్వదు థియేటర్ లో. అంటే ఒక సెట్ స్టాండర్డ్ ఉంటుంది, ఈ పాయింట్ మించి వెళ్ళకూడదు అని. సో సింగిల్ స్క్రీన్స్ ఇప్పటికీ దర్ వెరీ ఫ్యూ వేర్ ఒక సింక్ సౌండ్ సినిమా విల్ ఫుల్ ప్లేన్ ఫుల్ ఎఫెక్ట్. చూద్దాం మా సినిమా అది మారుస్తుంది. సో ఏదైనా హిడెన్ మీనింగ్ ఉందండి, అంటే అర్థమైంది డబుల్ ఇంజిన్ కోసం వెళ్తున్నారు, దొరుకుతుందా లేదా అన్ని క్లైమాక్స్ లో తెలుస్తుంది. ఏదైనా హిడెన్ మీనింగ్ ఇవ్వాలనుకుంటున్నారా? ఆల్వేస్ మేము ఎప్పుడు నువ్వు తెర మీద ఏం చూస్తున్నావో అంతే తప్పితే దాని వెనక మాకు చాలా మంది వచ్చి అమ్మ అది అట్లా కదా అంటే మా ఓల్డ్ వర్క్స్ ఏదో డిఫైన్ చేస్తూ ఉంటాం. హే మేమంత అనుకోలేదు, సింపుల్ నువ్వేం చూసావు మాకు కూడా అంతవరకే తప్పితే దాని మీద ఇంట్రెస్ట్ ఏదో చెప్పాలనేది అసలు ఉండదు. జస్ట్ ఒక నేటివ్ ఒక స్టోరీ రియల్గా కథ చెప్పాను, నీతో మాట్లాడినట్టు. సూపర్ సూపర్, విష్ యూ ఆల్ సక్సెస్ అండి. ఖచ్చితంగా సినిమా మీద అయితే మాకు మంచి ఇంప్రెషన్ కలిగింది. నిజంగా ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ కమెంట్స్ వస్తూ ఉంటాయి. నువ్వు మధ్యలో అడిగావు కదా క్వశ్చన్, ఎలా మార్కెటింగ్ నేర్చుకో అంటే ఇంకా తెలియట్లేదని. సో ఇప్పుడు నీ చేతిలో ఉంది, నువ్వు మాట్లాడే ఎంత పుష్ చేయగలవు దాన్ని, ఎంత రీలి అంటే వాట్ ఎవర్ నీకున్న పర్సనల్ కావచ్చు, మీ ప్లాట్ఫామ్లో మీరు ఎంత పుష్ చేస్తే యా విల్ బి వెరీ హ్యాపీ. డెఫినెట్లీ ష్యూర్. కంటెంట్ సినిమా లవర్ ఎవడైనా కంటెంట్ ఉన్న సినిమాలని వర్త్ సినిమాలని ఖచ్చితంగా మీరు చెప్పకపోయినా మీ మీద ద్వేషం ఉన్నా, ఒక మేకర్ మీద ద్వేషం ఉన్నా సినిమా మీద ద్వేషం ఉండదు కాబట్టి ప్రమోట్ చేస్తూనే ఉంటాడు. ద్వేషం అంత పెద్ద నంబర్స్ లేదు అంటే కొంతమంది మీద ఇప్పుడు జనరల్ స్టేట్మెంట్ ఏంటంటే, ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ అయితే అజీవి గారి మీద ద్వేషం రావచ్చు, బట్ ఆయన తీసిన సినిమాని మేము అవాయిడ్ చేయం, ఖచ్చితంగా చూస్తాం. ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తాం, ఇంకా ప్రీమియర్ పడితే ప్రీమియర్ బుక్ చేసుకుని వెళ్తాం, 1000 రూపాయలైనా వరలేదు. స్టిల్ అలా సినిమా మీద ఎప్పుడు ప్రేమే ఉంటుంది. ఖచ్చితంగా మీరు చెప్పినా చెప్పకపోయినా ప్రమోట్ చేస్తాం మేము. సో ఐ విష్ యూ ఆల్ సక్సెస్ అండి. నాకు సెలబ్రేషన్స్ మళ్ళీ మనం చేసుకుందాం, ఎలాంటి టేబుల్ మీద వేరే అందరికి వచ్చి అన్ని నింపుకుని చేసుకుందాం. సో సినిమాకి సంబంధం లేని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, అంటే మీరు ఇబ్బంది ఫీల్ అవ్వనంటే నేను అడుగుతాను, అది అడిగితే చెప్తాను ఇబ్బంది ఫీల్ అవ్వాలి, బట్ మీరు ఆన్సర్ చేయాలి. బికాస్ రీసెంట్గా అంటే మీరు కడక్ సాంగ్ పాడిన వాళ్ళలో ఈయనున్నారు జగదీష్, యా పుష్ప ఫేమ్ కేశవ్ అంటే బాగా అందరికి అర్థమవుతుంది. సో ఆయనది ఇప్పుడు బాగా ట్రెండింగ్ న్యూస్, పుష్ప 2 షూటింగ్ ఇబ్బంది అయిపోయింది ఆగుతుంది, సో ఆయన్ని తీసుకెళ్లారు. సో మీకేమన్నా తెలుసా దాని గురించి ఆ ఇష్యూ? మీకు ఎంత తెలుసు మాకు అంత తెలుసు. అంటే లైక్ పుష్ప 2 షూటింగ్ మొదలైనాక లాస్ట్ ఇయర్లో మహాయితో 3-4 సార్లు కలిసి ఉంటాడు, బట్ కేస్ పరంగా మీరెంత చదువుతున్నారో మాకు అంతకుమించి ఇంకేం తెలియదు.
సో మీరు మీరేమన్నా చెప్తారా? జగదీష్ మనకు తెలిసే కాకపోయినా బయట నుంచి చూసిన అదర్ కేసెస్ ఆల్సో దగ్గర వాళ్ళకి ఏదో తెలుసు అనుకుంటారు, బట్ చాలా మంది దగ్గర వాళ్ళకి షాక్ తగ్గుతుంది, ఏంటి ఇలా జరిగిపోయింది రాత్రికి రాత్రి అని. సో మాకు అంతే తెలుసు. లెట్స్ వెయిట్. ఓకే అండి, ఓకే ఎండ్ చేసేద్దాం. సో మళ్ళీ సక్సెస్ మీట్ లో కలుద్దాం అండి. రెడీ చేసుకోండి, రెడీ చేసుకోండి పానీయం. మీ బ్రాండ్ చెప్తే విల్ గెట్ ఇట్ రెడీ. ఓకే, సక్సెస్ సౌండ్ తర్వాత మేము చెప్తాం, ఆ బ్రాండ్ సౌండ్ కూడా మీకు వినిపించాలి, అంత పెద్ద బ్రాండ్ చెప్తాం. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఇస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.